करोना वायरस తగ్గిందనుకున్నా అనేక దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మన దేశం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదలు ఎంతైతే కరోనా వైరస్ మీద బడిపడి భయపడినారో చనిపోతుంటానటువంటి వార్తలు ప్రజల మదిలో నిలిచిపోయినాయో, నాలుగు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు. 5 లక్షల పాజిటివ్ కేసులు ఈ దేశంలో నమోదైతే దాంట్లో మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది. ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో, ఎంతైతే ఆందోళన గురైందో, భయపడిందో, మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు పిలుపైతే ఇచ్చిండ్రు, దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు. మొదట్లో బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలేదు. గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో, కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పెద్ద భయం పల్లెల్లో లేదు. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంత రేషియోలో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు ఒకడే ఆదేశాలు ఇచ్చిండ్రు, ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో, మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది, సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది, కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి, విస్తృతంగా టెస్టులు చేయండి. టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్ట్ల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాబ్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మన ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం. ఇవాళ మా దగ్గర స్వాబ్ కలెక్షన్స్ కేవలం 2,800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాబ్ కలెక్షన్ చేసుకొని, టెస్టులు చేసుకొని, ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము
రేపం చేయబోతా ఉన్నాం. అదే విధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి, కొంత పగడబందీ మూమెంట్స్ని ఆఫ్ చేయమని చెప్పిందో తప్పకుండా ఆప్లాడింది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పగడబందీగా అమలు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మన మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ప్రజలు కొంచెం భయపడుతున్నట్టుగా ఉంది. అవసరమైతే మొదల్లో ఏదైతే మాట్లాడినారో బతుకుంటే బలసాకు తినవచ్చు, కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో, అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైంది, రైళ్ళు అన్ని మొదలైంది, ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడ కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటలేరని రకరకాల ప్రచారం ఎక్కడైనా సోషల్ మీడియాలో, ఎంత ఉదాహరణ అంటే కరోనా పేషెంట్స్ 90% మంది పేషెంట్స్ కాదు, వాళ్ళు మామూలు సిమ్టమ్స్తోనే ఉండేది బిగినింగ్లో, కాబట్టి వాళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు బ్రహ్మాండంగా అనేది అక్కడ చూసింది. కానీ అక్కడక్కడ కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేదని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేని కొంతమంది, ఇదంతా కూడా తప్పు. ఇవాళ నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ని రాసింది, మా డాక్టర్ గారు చెప్పినారు అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చింది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా దగ్గర బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి మేము రిజెక్ట్ చేయకూడదు, ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 అవర్స్ ఆక్సిజన్ పెట్టాం. దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ నర్స్ చనిపోయింది, అంటే వాళ్ళ ప్రాణాలకు పరంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం అనేటువంటి ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను. మా దగ్గర మీకు తెలుసు డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో 258 మందికి పాజిటివ్ వచ్చింది, తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే అలా డిప్యూటీ సెక్రటరీ అల్లు కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది, అందరూ క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయినట్టుగా మీరు రిపోర్ట్ చేసినారు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది భయపడకండి అని చెప్పి. ప్రెస్కు కూడా మీకు అనేక 100 మందికి సెక్రటరీ సాక్షిగా మీకు స్ట్రెస్ చేస్తే
అనేక మందికి పాజిటివిటీ వస్తే అంటే ఒకే ఒక్కరు చనిపోయిన ఒకే ఒక్కరు విషయాలు కూడా మీరు చూసారు కాబట్టి ఎక్కడ కూడా వందల సంఖ్యలో డిపార్ట్మెంట్ లో పని చేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతా ఉంటే ఎక్కడో వాళ్ళకి అంతకు ముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ వేల మందిని కాపాడికి పక్కకు పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్లా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్ సింప్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది అవసరమో ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయదు. ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచామని, వందల సంఖ్యలో వేల సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు, తప్పకుండా చేస్తాం. ప్రజలకు మేము అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు, ఓన్లీ పట్టణం హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి, విస్తృతంగా వాళ్ళకు సింటమ్స్ లేని వాళ్ళకు హోమ్ క్వారంటైన్ చేయండి, సింటమ్స్ ఉన్న వాళ్ళకు ఈ హాస్పిటల్ పెట్టమని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు, మొత్తం గతంలో 17081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాటన్నింటినీ కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం, మిగతా 6500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ 17081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ని గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి పనిచేస్తున్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి, అంతకుముందు 500 1,000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి, వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తగ్గకుండా పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తూ ఉంది కాబట్టి వాటర్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి. మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కావండి, తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు కానీ బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు కానీ నమ్మద్దు. ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే 800 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3500 బెడ్లకు పూర్తయింది, 3,500 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది, ఇంకొక 6,500 బెడ్లకి ఆక్సిజన్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇంకొక వారం రోజులపూట ఈ మొత్తం 10,000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది. సార్ అభి ఇష్యూ, ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్, ఆడికొస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయనకు పాజిటివా నెగిటివా చూడండి, మేము ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా అక్కడ ఒక కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, తర్వాతనే టెస్ట్ చేయాలి. టెస్ట్ తర్వాత ఆయన పాజిటివ్ ఇచ్చి వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అది చేసుకుంటాం. ఇంకోటి
యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1000 కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్లు 60 బెడ్లు చేసుకోలేరు తప్ప, ఒక 1000 పడకల ఆసుపత్రులు ఉంటే ఒక 200 బెడ్లు చేసుకుని తప్ప వాళ్ళు మొత్తానికి మొత్తం హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, తర్వాత మీ కింకోటి హాస్పిటల్ కావచ్చు, టిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ 100% కోవిడ్ హాస్పిటల్స్గా ఉన్నాయి. మా దగ్గర బెడ్లకి ఎక్కడ కొదవలేదు, ఆక్సిజన్కి ఎక్కడ కొదవలేదు, మా దగ్గర మందులకి ఎక్కడ కొదవలేదు. దయచేసి మీ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాయిద్దామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయని వాళ్ళ మాటలకి పోతాం తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్లో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు. అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఇంకైనా బెడ్లను పెంచుకునే స్థాయి ఉంటుంది, శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బెడ్లను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అసలు ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలకు వచ్చింది, ఎవరికైనా ఏమైనా అనేక మంది ఐపీఎస్లోకి వచ్చింది, అనేక మంది ఐఏఎస్లోకి వచ్చింది. కరోనా కులంతో మతంతో హోదాతో అంతస్తుతో సంబంధం ఉండదు. ఎవరైనా ఎక్స్పోజ్ అయితే వస్తుంది, రేపు నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు. కాబట్టి అది పెద్ద ఏదో సిన్ లాగా ఏదో అట్లా చేయదు కదా. అవన్నీ మేము కేర్ తీసుకుంటున్నాము. ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకు ఒకవేళ సింప్టమ్స్ లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటారు, సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్లో ఉంటారు. ఇవాళ ఇంతకుముందు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు, ఆయన సింప్టమ్స్ కొంచెం ఉండే హాస్పిటల్లో ఉన్నాడు. మా గోవర్ధన్ గారు ఉన్నారు, ఆయనకు సింప్టమ్స్ లేవు, ఇంటికాడ ఉన్నారు. మా బిగాల గణేష్, ఆయన సింప్టమ్స్ లేవు, ఇంటికానే ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఒకరికి ఒక రూల్, ఒకరికొక న్యాయం లేదు, ఎవరికైనా ఒకటి న్యాయం ఉన్నది. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన రవికుమార్, ఆయనకు పాజిటివ్ వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత. తప్పకుండా వాళ్ళందరూ టెస్ట్ చేస్తాం. గతంలో ఎట్లయితే ట్రేసింగ్ ఉందో ఆ ట్రేసింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికీ. యాక్చువల్గా మీకు మొన్న చెప్పినాము, అది ఫ్యాక్ట్. అది జనరల్గా ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్. మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఉన్న దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు. కానీ వాళ్ళ కొన్ని ల్యాబులలో చేస్తే 70-80% ఉంది పాజిటివిటీ రేట్. 100 టెస్ట్ చేస్తే 70 పాజిటివ్, 80 పాజిటివ్ వచ్చింది. కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు, దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. వాళ్ళకి కొంత రెటిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినారు. ఎందుకంటే టెస్ట్ ల్యాబ్లు టెస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెటిఫై చేస్తూ ఉన్నారు. గాంధీ హాస్పిటల్ ఇవన్నిటి మీద నియంత్రణ పెట్టేటువంటి ఆ అధికారం ఐసీఎంఆర్ ఇచ్చింది కాబట్టి అంత కూడా చేస్తూ ఉన్నారు. हमारे पास हमारी गवर्नमेंट कहती है केसेस मैक्सिमम हैदराबाद में है, हम क्यों रिलक्टेंट है टेस्ट करने के लिए सर? हम क्यों नहीं हैदराबाद में मैसिव डोर टू डोर टेस्टिंग कर रहे हैं? एक्चुअली सेकंड क्वेश्चन, अगर हमारे हॉस्पिटल्स गवर्नमेंट हॉस्पिटल गांधी हॉस्पिटल इतने वेल इक्विप्ड हैं, क्यों नहीं पब्लिक रिप्रेजेंटेटिव कॉन्फिडेंस बिल्डिंग के लिए इन हॉस्पिटल में जाके एडमिट हो रहे हैं? वो प्राइवेट हॉस्पिटल में टेस्ट कर रहे हैं. अरुण कुमार डिप्टी सेक्रेटरी इज इन गांधी हॉस्पिटल. But public representative, sir, he is officer, he is doing great thing that he is getting treatment in government hospital. But many of the public representative, they are getting treatment in corporate hospital. And time and again, we are hearing that everything is very fine and very nice in Gandhi hospital. If that is the case, why not these people are admitting there? Suppose you have a family doctor. Why you have a family doctor? Our family doctor, ekkada undaro akkade pothar gaani. కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, మీకు తెలుసు. ఎవరికైతే లాంగ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఒకటే డాక్టర్ చూస్తారు కాబట్టి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ పనిచేస్తారో అక్కడ పోయి చూపించుకుంటారు. కానీ మాకు ఆ డాక్టర్ ఉన్నప్పుడు కూడా నువ్వు అయితే ఇక్కడ రా అని చెప్పలేం కదా మనం. టెస్టింగ్ హైదరాబాద్ సిఎస్ఆర్ తోడా బోలింగే బాగా. सीए साहब आपसे भी यही डायरेक्ट क्वेश्चन है साहब,
हम टेस्टिंग को लेके, हम आंध्र प्रदेश को देखना है सर, वो तो हर एक हाउस को टेस्ट करने के लिए जा रहे हैं वहाँ पे, 90 डेज का टाइम फ्रेम उन्होंने तय किया है। देखिए आपने जो टेस्टिंग के बारे में बोला है, ऑलरेडी हमने आईसीएमआर के गाइडलाइन के अनुसार हम टेस्ट करते जा रहे हैं, हिंदी लो जब भी मलित सो टेस्टिंग గురించి ఇంతకు ముందే చాలా ఎక్కడ అవసరం ఉంటే చేయడం జరుగుతుంది, మధ్యలో లాస్ట్ టైం సీఎం గారు చెప్పారు అప్పుడు మనం కొన్ని సంఖ్య కూడా పెంచడం జరిగింది, ఆల్మోస్ట్ ముందు మనం 1000 రోజుకి జరిగినప్పుడు 1500 జరిగినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 జరుగుతుంది, ఎంతమందికి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, నిన్న కూడా సీఎం గారు దగ్గర మీటింగ్ జరిగింది, దాంట్లో ఈ విషయంలో కూడా చర్చ జరిగింది, ఎవరికి అవసరం ఉంటే తప్పకుండా చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కూడా అందరికీ నమ్మకం ఉండాలి, దానికోసం కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది, సో ప్లీజ్ డోంట్ గెట్ ఎనీవే వరీడ్ అబౌట్ నాకు టెస్టింగ్ అవసరం, ఎనీబడి హూ వాంట్స్ టెస్టింగ్ విల్ బి ప్రొవైడెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ, దాని గురించి నోబడి షుడ్ వరీ, అండ్ ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్ గురించి టీమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి సమస్య వచ్చింది అది కూడా సెటరైట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది, సో ఎనీబడి షుడ్ నాట్ బి వరీడ్ అన్నెసెసరీగా ఏమైపోతుంది ఏమైపోతుంది, మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం అక్కడ ఉంది అండ్ తప్పకుండా టెస్టింగ్ చేస్తుంది, అదేవిధంగా మెయిన్గా నాకు ఈ ఇది చూసినప్పుడు కొంతమంది ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇట్లాంటివి చాలా దుష్ప్రచారం చేస్తే ఉన్నారు, దాని గురించి ఐ వాంట్ టు రిక్వెస్ట్ మీ అందరికీ మనవి అందరికీ, ప్లీజ్ సీ ది ఇన్ఫర్మేషన్, అండర్స్టాండ్ వై ఇట్లా వాళ్ళు చేస్తారు, అర్థం చేసుకోండి, అండ్ ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు, మన దగ్గర కూడా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వీ హావ్ బీన్ డూయింగ్, ఇంకా ఫ్యూచర్లో మీ అభిప్రాయం తీసుకొని పీపుల్స్ అభిప్రాయం తీసుకొని కూడా చేయడం జరుగుతుంది, బట్ ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ లాక్డౌన్ ఇప్పుడు లేదు అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ అవసరం ఉంటే చాలా అవసరం ఉంటే వెళ్ళాలి, అండ్ ఆల్ ది 3-4 ఐటమ్స్ విచ్ వీ హావ్ బీన్ టెలింగ్ అంటే మాస్క్ వాడడం, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేయడం, తర్వాత ఎల్డర్లీ ఎవరు ఉన్నారు ఎవరికి కోమార్బిడిటీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది కూడా చూడడం మనకు చాలా బాధ్యతగా ఉంది, అది ఒకటి. రెండు, సపోజ్ మీ టెస్ట్ మీకు సిమ్టమ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇట్లా కొద్దిగా ఫీవర్ దగ్గు ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేయించండి, దర్ ఇస్ నో ప్రాబ్లం, మనం ఫెసిలిటీ ఉన్నాయి, యూ క్యాన్ వాక్ ఇన్ వీ క్యాన్ ప్రొవైడ్, ఇంకా ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెస్ట్ అయిన తర్వాత సపోజ్ పాజిటివ్ వచ్చింది అవుతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎట్లా రాకూడదు, ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఇంట్లో ఉండి కూడా బాగా అవుతారు, ఈరోజు ఒకటి రెండు కాదు ఎన్నో మంది ఇంట్లో చాలా హ్యాపీగా ఉండి దే హ్యావ్ రికవర్డ్, ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అది కూడా చూడాలి, సో ఇంట్లో ఉండి కూడా మీ ఇది అవుతుంది, ఇంకా వాట్ వీఆర్ నౌ గోయింగ్ టు డూ, ఎవరికి డౌట్ ఉంటే కొద్దిగా ఐఎమ్ ఫీలింగ్ నాకు టెన్షన్ పెరుగుతుంది నాకు శ్వాసంలో ఇబ్బంది ఉంది, వాళ్ళకి మన ఇంటి నుండి కూడా ఇన్ నెక్స్ట్ 2-3 డేస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ది సిస్టమ్, మీరు నా ఆ నంబర్కి కాల్ చేయండి, అక్కడ నుండి మీ ఇంటి నుండి వి విల్ పిక్ యూ అప్ ఇన్ అవర్ అంబులెన్స్ సేఫ్లీ అండ్ పుట్ యూ ఇన్ ది అవర్ హాస్పిటల్, అంటే ఇంకా అవసరం ఉంటే పీపుల్ ఆర్ నాట్ కాలింగ్, అంటే అందరూ నాకు ఫోన్ చేస్తారు చాలామంది, నేను అన్ని హాస్పిటల్ తిరిగాను ప్రైవేట్ హాస్పిటల్ ఒక స్థలం దొరకలేదు, ప్లీజ్ మీకు ఏది సమస్య ఉన్నప్పుడు వి విల్ డెఫినెట్లీ పిక్ యూ ఫ్రమ్ ఆ నంబర్ కూడా 104 అది వాడండి, వి విల్ పిక్ యూ అండ్ అవసరం ఉంటే ఇంకా అంబులెన్సెస్ పెట్టి కూడా మీ అందరికీ హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ వీ విల్ టేక్ దెమ్ టు ది హాస్పిటల్ అండ్ ట్రీట్ దెమ్, సో ఫస్ట్ చాయిస్ ఈస్ హోమ్ ఐసోలేషన్లో ఉండండి, దానికి కూడా మొత్తం ప్రోటోకాల్ రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ వీఆర్ గైడింగ్, అవర్ డాక్టర్స్ ఆర్ కాలింగ్, అవర్ హెల్త్ స్టాఫ్ ఇస్ కాలింగ్, సో దానివల్ల మీకు ఇబ్బంది రాదు. రెండోది, ఇఫ్ యూ డెవలప్ ఎనీ ప్రాబ్లమ్, మన చూశాను
టోటల్ ఎంత మంది ఒక హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు, హోమ్ ట్రీట్మెంట్ లో ఉన్నారు, మాత్ర 26 మెంబర్స్ హావ్ మూవ్డ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్ టు హాస్పిటల్. అవి మనమే తీసుకొని వాళ్ళకి వచ్చాం. సో దానికోసం కూడా లెట్ అస్ నాట్ బి వెరీ వరీడ్, అది బాగా చేయగలుగుతాం, ఏం సమస్య లేదు. సో అండ్ చాలా మంది సంఖ్య పెరుగుతుంది, దాని గురించి మాట్లాడతారు. ప్లీజ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ సిటీస్ ఆల్సో. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ తప్పకుండా పాజిటివ్ కేసెస్ పెరుగుతుంది. ఒక లెవెల్ వరకు పెరిగి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాట్ వీ షుడ్ బి ఆల్వేస్ వరీడ్ అంటే డెత్ ఎన్ని అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఆ నంబర్స్ కూడా చాలా ఎక్కువ మనకి కనపడం లేదు. అంటే 247 ఆ రేట్ ఆఫ్ డెత్ చూస్తే 1.7, అంటే ఇండియా వరకు చూస్తే ఆ నంబర్ 3% ఉంది, మన దగ్గర 1.7 ఉంది, సుమారు సగం ఉంది. సో దాని గురించి కూడా ఎంత వరీ చేయడం లేదు. అండ్ మీరు అంటే పర్టికులర్లీ మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, మీరు కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలితే చాలా మంది రిలాక్స్ అయిపోతారు. దే విల్ ఆల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. ప్యానిక్ పడి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ కూడా ఇది అవుతుంది. కొన్ని నా దృష్టికి కూడా, మంత్రి గారి దృష్టికి కూడా కొన్ని కేసెస్ వచ్చింది. ఒక హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్ళండి. సో అది కమ్యూనికేట్ చేయడం దట్ ఎనీబడీ హ్యాస్ ఎనీ సింప్టమ్ ఎనీథింగ్ దే షుడ్ గో టు కింగ్ కోటి అండ్ అక్కడ సార్ కొద్దిగా విల్ ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్. సో ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, నువ్వు టెస్ట్ చేసిరా ఇది చేసిరా అట్లా లేకుండా దట్ వీ విల్ స్ట్రీమ్లైన్ దట్ సిస్టమ్. సోబడి అంటే ఇంతకుముందు 1 or 2 కేసెస్ ఎట్లా దృష్టికి వచ్చింది, అది కూడా లేకుండా విల్ డెవలప్ ది సిస్టమ్ సో దట్ నోబడి ఫేసెస్ ఎనీ ప్రాబ్లమ్. Yeah, we have the numbers in BHMC area. పదివేల 10,666 ఓవరాల్ గా ఉండేది టోటల్ జిహెచ్ఎంసి యాక్టివ్లీ 7,250. ఇక్కడ ఒక రెండు విషయాలు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వపరమైన హాస్పిటళ్ళల్లో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు ఈయనకైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు అనుమానం వస్తే వాళ్ళని సహకరించి చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్, నెంబర్ 2. నెంబర్ 3, మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4,700 మంది డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి పర్మిషన్ ఇచ్చిండు, రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది, వాళ్ళందరూ కూడా డిప్లాయ్ చేసినాం మేడం గాంధీలో, ఉస్మానియాలో, అదేవిధంగా టిమ్స్లో. ఈ 4,700 మంది స్టాఫ్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని రేపటి నుంచి మేము డిప్లాయ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒక 150 అంబులెన్స్ని మాకున్న ఈ 108, 104, 102 వెహికల్సే కాకుండా 150 అంబులెన్స్ వెహికల్ని కూడా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవడం. ఎందుకు అంటే ఇక్కడ పేషెంట్ ఇట్లే ఇబ్బంది పడితే మేము తీసుకొచ్చుకోవడానికి. మూడవది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, అనవసరంగా సింటమ్స్ లేని వాళ్ళని జాయిన్ చేసుకోకండి, బెటర్ ఎగ్జాస్ట్ చేయకండి. వాళ్ళకి పెయింగ్ కెపాసిటీ ఉండొచ్చు కాక, వాళ్ళు కొంత పైరు చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన పేషెంట్కి అందదు కాబట్టి వాళ్ళకు కూడా మేము పికప్ చేస్తున్నాం, ఎక్కడ కూడా మన రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేసుకోవద్దు. నాలుగవది, లాస్ట్లీ, దీని డెత్ రేట్ తక్కువ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా వచ్చే వార్తలు కానీ జిమ్మేదారితనం లేని బాధ్యత లేని వ్యక్తులు పెట్టేటువంటి ఈ పోస్టుల మీద ఎక్కువ భయపడద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం అవసరం కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సమాచారం ఇస్తామని చెప్పి మనం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సమాచారం మీద ఆధారపడి మీరు రియాక్ట్ కానీ తప్ప ఈ బాధ్యత లేని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద డిపెండ్ కావద్దని కోరుతున్నాం. ఒక మాట అసలు వెంటిలేటర్ అనేది అవసరం ఉందా లేదా ఎవరు డిసైడ్ చేయాలి? డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆయనకు హార్ట్కు వచ్చింది, ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ కాలేదు, ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినట్టుగా డిక్లేర్ చేసిన వాళ్ళు.
కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫోటో చూస్తుంటారు వారికి ఆక్సిజన్ ఉంది ఇద్దరు గమనిస్తలేరు నా బాధ అనిపించే అంశం ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లో గత నాలుగు నెలలుగా కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళ దగ్గర ఒక నర్సు ఇలా ప్రాణాలను తెగించి సరిపోతే గా డాక్టర్ల మీద గా స్టాఫ్ మీద మీరు ఇట్లాంటివి పెడితే ఎంత బాధ్యత చెప్పండి ఎవరు డిసైడ్ చేయాలి ఆయన సూపరింటెండెంట్ ఇచ్చింది ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇచ్చింది తప్ప సూపరింటెండెంట్ మాట్లాడింది ఇచ్చిన అని చిన్నగా ఇచ్చింది చిన్నగా ఇచ్చింది దయచేసి అట్లా పని చేయకండి ఇప్పుడు మేము సెల్ ఫోన్ ఇచ్చింది వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పుకోమనిచ్చినా కానీ ఆయన సెల్ ఫోన్ పడుకొని మొత్తం హాస్పిటల్ తిరిగి మొత్తం రికార్డ్ చేసి బయటికి పంపించి విధానం చేసే పద్ధతి అట్లాంటి వల్ల నిజమైన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది పనిచేసే వాళ్ళ గుండెలు గాయపడతాయి అట్లాంటి పని చేయొద్దు మైకోకార్డియం దాంతో చనిపోయినట్టుగా చెప్పి మయోకార్డియం డిసీజ్ చనిపోయి చెప్పినారు కదా దాంట్లో అట్లా విడివిడిగా మైకోకార్డియంతో ఎంతమంది చనిపోయిండ్రు డయాలసిస్ పేషెంట్ ఎంతమంది చనిపోయిండ్రు అదంతా మా దగ్గర లిస్ట్ ఉంది పేర్లు బయటపెట్టదు కాబట్టి ఇక మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను మొత్తం కలిస్తేనే కదా 240 అన్నీ కలిస్తే మీకు ఒక మాట మా దగ్గర ఎంతమంది చనిపోతుండ్రో దాంట్లో కూడా విడివిడిగా ఇస్తారు ఇప్పటి నుంచి ఏజు ఏ ప్రాంతంలో చనిపోయి ఇస్తాం తప్పకుండా ఇష్యూ ఏంటంటే మా భావన ల్యాబ్ను మూసేయించే బాధ్యత కాదు మేము ల్యాబ్ను మూసేయడం కోసం పద్ధతి పాటించమని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ సూచన తప్పకుండా అమలు చేయమని చెప్పే దానికోసం మేము ఇచ్చినాము మేము కూడా చెప్తా ఉన్నాం అంటే అనుభవం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ సిబ్బంది మా సైంటిస్టులు ఎవరైతే ఆ మైక్రోబయాలజీలో వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా వాళ్ళు ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా కొత్త కొత్త కాబట్టి నేర్చుకుంటా ఉన్నారు రెక్టిఫై చేసుకోవడం కోసం అన్ని సూచన సలహాలు ఇస్తాం అది ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాం అది ఆచరించలేదు కేవలం వ్యాపార కోణంలో ఇబ్బంది కూడా చేస్తున్నాం దూషిస్తాం ఒక మాట నేను పదే పదే మొత్తం గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్లు ఉన్నాయండి 2000 బెడ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి మా దగ్గర ఉన్న గాంధీనగర్ పేషెంట్ల సంఖ్య కేవలం 650 మంది ఉన్నారు అంటే 1350 బెడ్ ఖాళీలు ఉన్నాయి కదా రెండో మా దగ్గర కింగ్ కోటి హాస్పిటల్ అని చెప్పి ఇప్పుడు మీరు ఒక మాట చెస్ట్ హాస్పిటల్కి రవికుమార్ ఎందుకు పోయిండు అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్ పట్టకపోతే మా హాస్పిటల్ పోయింది ఆయన కరోనా ఉందా లేదా చూడలే కదా మేము చక్కగా తీసుకున్నాం ఆయనకు ఆయాసం ఉందని చెప్పగానే ఆక్సిజన్ పెట్టాం బతికించుకునే ప్రయత్నం చేసినాం కదా మేము అందుకనే నేనేమంటున్నా ఒక మూడు విషయాలు నిమ్స్ లేదు మాకు కింగ్ కోటి హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ ఉస్మానీ హాస్పిటల్ హైదరాబాద్లో ముఖ్యంగా గాంధీనేమో వచ్చిన తర్వాత ఫ్యూర్ హాస్పిటల్ కూడా అందుకనే నేనేమంటున్నా అంటే చెస్ట్ హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ ఉస్మానీ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మెడ్ ఫర్ అన్ని ఏ కేసు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడ తీసుకుంటాం గాంధీలో మాత్రం పాల్చి వచ్చిన తర్వాత తీసుకుంటాం గాంధీలో ఓపీ లేదు గాంధీలో ఓన్లీ పాజిటివ్ పేషెంట్స్ చేస్తలేదు ఇక్కడ చెస్ట్ నుంచి అని టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తేనే అక్కడ బెడ్ లేకపోతే చేస్తారు మీకు తెలుసు చెస్ట్ హాస్పిటల్లో రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ ఇస్తారు కానీ అక్కడ 115 బెడ్లు మేము కోవిడ్ కోసం పెట్టుకున్నాం అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేసే ల్యాబ్ కాదు అది ఒకవేళ టెస్ట్ జరగాలంటే మళ్ళీ కాంతికి రావాల్సిందే అనేక దేశాల్లో
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మన దేశం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదలు ఎంతైతే కరోనా వైరస్ మీద బడిపడి భయపడినారో చనిపోతుండటానికి వార్తలు ప్రజల మదిలో నిలిచిపోయినాయో, నాలుగు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు. 5 లక్షల పాజిటివ్ కేసులు ఈ దేశంలో నమోదైతే దాంట్లో మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది. ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో, ఎంతైతే ఆందోళనకు గురైందో, భయపడిందో, మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారి పిలుపైతే ఇచ్చిండ్రు, దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు. మొదట్లో బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలేదు. గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో, కరోనా మరణాల విషయంలో ప్రజలకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పెద్ద భయం పల్లెలు లేదు. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంత రేషియోలో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించి జరిగింది. వారు ఒకడే ఆదేశాలు ఇచ్చిండ్రు, ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో, మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా, వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది, సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి, విస్తృతంగా టెస్టులు చేయండి, టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో నుంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్టుల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాప్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మన ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం. ఇవాళ మా దగ్గర స్వాప్ కలెక్షన్స్ కేవలం 2,800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాప్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి నుంచి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మొత్తం
మళ్ళీ పాత పదవులు ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి, కొంత పగడబందీ మూమెంట్స్ని ఆఫ్ చేయమని చెప్పిండు, తప్పకుండా ఆప్యాయత కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది, అది కూడా పగడబందీకి అమలు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మన మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా ఉంది. అవసరమైతే మొదల్లో ఏదైతే మాట్లాడినారో బతుకుంటే బలసాకు తినవచ్చు, కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో, అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైంది, రైళ్ళు అన్ని మొదలైంది, ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడ కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశం ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. నేను ఒకటే, ఈ మధ్యకాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటలేరని రకరకాల ప్రచారం ఎక్కడైనా సోషల్ మీడియాలో, మేము ఎంత ఉదాహరణ అంటే కరోనా పేషెంట్స్ 90% మంది పేషెంట్స్ కాదు, వాళ్ళు మామూలు సిమ్టమ్స్తోనే ఉండేది బిగినింగ్లో, కాబట్టి వాళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి, వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి, వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, అలాంటి పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళ బ్రహ్మాండంగా అనేది అక్కడ చూసింది. కానీ అక్కడక్కడ కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినారు. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేదని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేని కొంతమంది, ఇదంతా కూడా తప్పు. ఇవాళ నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ రాసింది, మా డాక్టర్ గారు చెప్పినారు అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చింది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా దగ్గర బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి, మేము రిజెక్ట్ చేయకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 అవర్స్ ఆక్సిజన్పై పెట్టాం. దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ చనిపోయింది, అంటే వాళ్ళ ప్రాణాలకు పరంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం అనేటువంటి ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను. మా దగ్గర మీకు తెలుసు డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో 258 మందికి పాజిటివ్ వచ్చింది, తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే, అలా డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకరు విక్టోరియా హెడ్నర్ చనిపోవడం జరిగింది, అందరూ క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్స్ చనిపోయినట్టుగా మీరు రిపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది, భయపడకండి అని చెప్పి. ప్రెస్ కూడా మీకు అనేక 100 మందికి సెక్రటరీ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే అనేక మందికి పాజిటివిటీ వస్తే, దాంట్లో ఒకే ఒక్కరు చనిపోయినా ఒకే ఒక్కరి విషయాలు కూడా మీకు చూసింది. కాబట్టి ఎక్కడ కూడా 100ల సంఖ్యలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతూ ఉంటే, ఎక్కడో
వాళ్ళకి అంతక ముందే రకరకాల ఎంత సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ వేల మందిని కాపాడింది పక్కన పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ల ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది అవసరమో ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము. ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచామని చెప్పి వందల సంఖ్యలో వేల సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు. తప్పకుండా చేస్తాం, ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు, ఓన్లీ పట్టణంలో హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి, విస్తృతంగా వాళ్లకు సిమ్టమ్స్ లేని వాళ్లకు హోమ్ క్వారంటైన్ చేయండి, సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు ఈ హాస్పిటల్ పెట్టమని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు, మొత్తం గతంలో 17,081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాటన్నింటినీ కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3,500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం, మిగతా 6,500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ 17,081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ని గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి, అంతకుముందు 500 1,000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి, వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తా ఉంది కాబట్టి వార్డుల్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి, మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కావండి, తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలను కానీ బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు కానీ నమ్మద్దు. ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే 800 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3,500 బెడ్లకు పూర్తయింది, 3,500 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది, 6,500 బెడ్లకి ఆక్సిజన్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇంకొక వారం రోజులపూట ఈ మొత్తం 10,000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది. ఇష్యూ ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్, ఆడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయనకు పాజిటివా నెగిటివా చూడం మేము, ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా అక్కడ ఒక కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే, ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, తర్వాతనే టెస్ట్ చేయాలి. టెస్ట్ తర్వాత ఆయన పాజిటివ్ ఇచ్చి వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అది చేసుకుంటాం. యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1,000 కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే వాళ్లకు
వాళ్ళక 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్ల 60 బెడ్ల చేసుకోవాలి తప్ప ఒక 1000 పడకల హాస్పిటల్ ఉంటే ఒక 200 బెడ్ చేసుకోవాలి తప్ప వాళ్ళు మొత్తానికి మొత్తం హాస్పిటల్ ని కోవిడ్ హాస్పిటల్ లేదు తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు చెస్ట్ హాస్పిటల్ కావచ్చు తర్వాత మీ కింకోటి హాస్పిటల్ కావచ్చు టిమ్స్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ 100 బెడ్ కోవిడ్ హాస్పిటల్స్ గా ఉన్నాయి మా దగ్గర బెడ్లకు ఎక్కడ కొదవ లేదు ఆక్సిజన్ కి ఎక్కడ కొదవ లేదు మా దగ్గర మందులకు ఎక్కడ కొదవ లేదు దయచేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాయిద్దా అని చెప్పి వాళ్ళు ప్రచారం చేయని వాళ్ళ మాటలకి పోతాం తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ లో వాళ్ళంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇంకైనా బెడ్లను పెంచుకునే స్థాయి ఉంటుంది శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బెడ్లను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను అసలు ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలకు వచ్చింది ఎవరికైనా అయిందా అనేక మంది ఐపీఎస్ లోకి వచ్చింది అనేక మంది ఐఏఎస్ లోకి వచ్చింది కరోనా కులంతో మతంతో హోదాతో అంతస్తుతో సంబంధం ఉండదు ఎక్కడ ఎక్స్పోజ్ అయితే వస్తుంది రేపు నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు కాబట్టి అది పెద్ద ఏదో సిన్ లాగా ఏదో అట్లా చేయదు కదా అవన్నీ మేము కేర్ తీసుకుంటున్నాం ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు ఒకవేళ సింప్టమ్స్ లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటారు సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్లో ఉంటారు ఇవాళ ఇంతకుముందు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు ఆయన సింప్టమ్స్ కొంచెం ఉండే హాస్పిటల్లో ఉన్నాడు మా గోవర్ధన్ గారు ఉన్నారు ఆయనకు సింప్టమ్స్ లేవు ఇంటికాడ ఉన్నారు మా దిగాల గణేష్ ఆయన సింప్టమ్స్ ఇంటికానే ఉన్నాడు అట్లా ఇప్పుడు ఒకరికొక రోజు ఒకరికొక న్యాయం లేదు ఎవరికైనా ఒకటి న్యాయం ఉన్నది ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన రవికుమార్ ఆయనకు పాజిటివ్ వచ్చింది ఆయన చనిపోయింది తప్పకుండా వాళ్ళందరూ టెస్ట్ చేస్తాం గతంలో ఎట్లయితే ట్రేసింగ్ ఉందో ఆ ట్రేసింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికీ యాక్చువల్గా మీకు మొన్న చెప్పినాము అది అది ఫ్యాక్ట్ అది జనరల్గా ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్ మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఉన్న దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు ల్యాబులలో చేస్తే 70-80% ఉంది పాజిటివిటీ రేట్ 100 మంది టెస్ట్ చేస్తే 70 మందికి పాజిటివ్ 80 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు వాళ్ళు కొంత రెటిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చిన ఎందుకంటే టెస్ట్ల ల్యాబ్లు టెస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెటిఫై చేస్తూ ఉన్నారు గాంధీ హాస్పిటల్ ఇవన్నిటి మీద నియంత్రణ పెట్టేటువంటి ఆ అధికారం ఐసీఎంఆర్ ఇచ్చింది కాబట్టి అంత కూడా చేస్తా ఉన్నాం నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ హరేక్ హౌస్ హోల్డ్ కో సర్వే కర్నే జా రహే టెస్ట్ కర్నే జా రహే हमारे पास हमारी गवर्नमेंट कहती है केसेस मैक्सिमम हैदराबाद में है हम क्यों रिलक्टेंट है टेस्ट करने के लिए सर हम क्यों नहीं हैदराबाद में मैसिव डोर टू डोर टेस्टिंग कर रहे हैं एक्चुअली हमारा सेकंड क्वेश्चन सर सेकंड क्वेश्चन अगर हमारे हॉस्पिटल्स गवर्नमेंट हॉस्पिटल गांधी हॉस्पिटल इतने वेल इक्विप्ड हैं क्यों नहीं पब्लिक रिप्रेजेंटेटिव कॉन्फिडेंस बिल्डिंग के लिए इन हॉस्पिटल्स में जाके एडमिट हो रहे हैं वो प्राइवेट हॉस्पिटल में टेस्ट कर रहे हैं अरुण कुमार डिप्टी सेक्रेटरी इज इन गांधी हॉस्पिटल But public representative, sir, he is doing great thing that he is getting treatment in government hospital. But many of the public representatives, they are getting treatment in corporate hospital. And time and again, we are hearing that everything is very fine and very nice in Gandhi hospital. If that is the case, why not these people are admitting there? Suppose you have a family doctor. You have a family doctor. You have a family doctor. That family doctor is not going to be there. కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు మీకు తెలుసు ఎవరికైతే లాంగ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఒకటే డాక్టర్ చూస్తారు కాబట్టి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ పనిచేస్తారో అక్కడ పోయి చూపించుకుంటారు కానీ మాకు ఆ డాక్టర్ ఉన్నప్పుడు కూడా నువ్వు అయితే ఇక్కడ రా అని చెప్పలేం కదా మనం పైనే హమారా సిఎస్ఆర్ తోడా బోలింగే బాగా सीए साहब आपसे भी यही डायरेक्ट क्वेश्चन है सर हम टेस्टिंग को लेकर हम आंध्र प्रदेश को देख रहे हैं सर वो तो हर एक हाउस को टेस्ट करने के लिए जा रहे हैं वहाँ पे 90 डेज का टाइम फ्रेम उन्होंने तय किया है
देखिए आपने जो टेस्टिंग के बारे में बोला है, ऑलरेडी हमने आईसीएमआर के गाइडलाइन के अनुसार हम टेस्ट करते जा रहे हैं। हिंदी में जब मल्ली सो టెస్టింగ్ గురించి ఇంతకు ముందే చాలా ఎక్కడ అవసరం ఉంటే చేయడం జరుగుతుంది. మధ్యలో లాస్ట్ టైం సీఎం గారు చెప్పారు, అప్పుడు మనం కొన్ని సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ముందు మనం 1000 రోజుకి జరిగినప్పుడు 1500 జరిగినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 జరుగుతుంది. ఎంతమందికి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న కూడా సీఎం గారు దగ్గర మీటింగ్ జరిగింది, దాంట్లో ఈ విషయంలో కూడా చర్చ జరిగింది. ఎవరికి అవసరం ఉంటే తప్పకుండా చేయడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కూడా అందరికీ నమ్మకం ఉండాలి, దానికోసం కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ గెట్ ఎనీవే వరీడ్ అబౌట్ నాకు టెస్టింగ్ అవసరం. ఎనీబడి హూ వాంట్స్ టెస్టింగ్ విల్ బీ ప్రొవైడెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ, దాని గురించి నోబడి షుడ్ వరీ. అండ్ ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్ గురించి టీమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి సమస్య వచ్చింది అది కూడా సెటరైట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఎనీబడి షుడ్ నాట్ బి వరీడ్ అన్నెసెసరీగా ఏమైపోతుంది. మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం అక్కడ ఉంది అండ్ తప్పకుండా టెస్టింగ్ చేస్తుంది. అదేవిధంగా మెయిన్గా నాకు ఈ ఇది చూసినప్పుడు కొంతమంది ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇట్లాంటివి చాలా దుష్ప్రచారం చేస్తే ఉన్నారు. దాని గురించి ఐ వాంట్ టు రిక్వెస్ట్ మీ అందరికీ మనవి అందరికీ, ప్లీజ్ సీ ది ఇన్ఫర్మేషన్, అండర్స్టాండ్ వై ఇట్లా వాళ్ళు చేస్తారు, అర్థం చేసుకోండి. అండ్ ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మన దగ్గర కూడా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వీ హావ్ బీన్ డూయింగ్, ఇంకా ఫ్యూచర్లో మీ అభిప్రాయం తీసుకొని పీపుల్స్ అభిప్రాయం తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. బట్ ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ లాక్డౌన్ ఇప్పుడు లేదు, అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ అవసరం ఉంటే చాలా అవసరం ఉంటే వెళ్ళాలి. అండ్ ఆల్ ది 3-4 ఐటమ్స్ విచ్ వీ హావ్ బీన్ టెలింగ్, అంటే మాస్క్ వాడడం, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేయడం, తర్వాత ఎల్డర్లీ ఎవరు ఉన్నారు, ఎవరికి కోమార్బిడిటీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది కూడా చూడడం మనకు చాలా బాధ్యతగా ఉంది. అది ఒకటి. రెండు, సపోజ్ మీ టెస్ట్ మీకు సిమ్టమ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇట్లా కొద్దిగా ఫీవర్ దగ్గు ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేయించండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. మనం ఫెసిలిటీ ఉన్నాయి, యూ కెన్ వాక్ ఇన్, వీ కెన్ ప్రొవైడ్. ఇంకా ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెస్ట్ అయిన తర్వాత సపోజ్ పాజిటివ్ వచ్చింది అవుతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎట్లా రాకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఇంటిలో ఉండి కూడా బాగా అవుతారు. ఈరోజు ఒకటి రెండు కాదు, ఎన్నో మంది ఇంట్లో చాలా హ్యాపీగా ఉండి దే హ్యావ్ రికవర్డ్. ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా చూడాలి. సో ఇంట్లో ఉండి కూడా మీ ఇది అవుతుంది. ఇంకా వాట్ వీఆర్ నౌ గోయింగ్ టు డూ, ఎవరికి డౌట్ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ నాకు టెన్షన్ పెరుగుతుంది, నాకు శ్వాసంలో ఇబ్బంది ఉంది, వాళ్ళకి మన ఇంటి నుండి కూడా ఇన్ నెక్స్ట్ 2-3 డేస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ది సిస్టమ్, మీరు నా ఆ నంబర్కి కాల్ చేయండి, అక్కడ నుండి మీ ఇంటి నుండి వి విల్ పిక్ యూ అప్ ఇన్ అవర్ అంబులెన్స్ సేఫ్లీ అండ్ పుట్ యూ ఇన్ ది అవర్ హాస్పిటల్. అంటే ఇంకా అవసరం ఉంటే పీపుల్ ఆర్ నాట్ కాలింగ్, అంటే అందరూ నాకు ఫోన్ చేస్తారు చాలామంది, నేను అన్ని హాస్పిటల్ తిరిగాను, ప్రైవేట్ హాస్పిటల్ ఒక స్థలం దొరకలేదు. ప్లీజ్ మీకు ఏది సమస్య ఉన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ పిక్ యూ ఫ్రమ్ ఆ నంబర్ కూడా 104 అది వాడండి, వి విల్ పిక్ యూ. అండ్ అవసరం ఉంటే ఇంకా అంబులెన్సెస్ పెట్టి కూడా మీ అందరికీ హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ వి విల్ టేక్ దెమ్ టు ది హాస్పిటల్ అండ్ ట్రీట్ దెమ్. సో ఫస్ట్ చాయిస్ ఈస్ హోమ్ ఐసోలేషన్లో ఉండండి, దానికి కూడా మొత్తం ప్రోటోకాల్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ వీఆర్ గైడింగ్, అవర్ డాక్టర్స్ ఆర్ కాలింగ్, అవర్ హెల్త్ స్టాఫ్ ఇస్ కాలింగ్, సో దానివల్ల మీకు ఇబ్బంది రాదు. రెండోది, ఇఫ్ యూ డెవలప్ ఎనీ ప్రాబ్లమ్, మనం చూశాను ఈ టోటల్ ఎంతమంది ఒక హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, హోమ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, మాత్ర 26 మెంబర్స్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్ టు హాస్పిటల్. అది మనమే తీసుకొని వాళ్ళకి వచ్చాం. సో దానికోసం కూడా లెట్ అస్ నాట్ బీ వెరీ వరీడ్, అది బాగా చేయగలుగుతాం, మీ ఏం సమస్య లేదు. సో
అండ్ చాలా మంది సంఖ్య పెరుగుతుంది దాని గురించి మాట్లాడతారు. ప్లీజ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ సిటీస్ ఆల్సో. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ తప్పకుండా పాజిటివ్ కేసెస్ పెరుగుతుంది. ఒక లెవెల్ వరకు పెరిగి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాట్ వీ షుడ్ బి ఆల్వేస్ వరీడ్ అంటే డెత్ ఎన్ని అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఆ నంబర్స్ కూడా చాలా ఎక్కువ మనకి కనపడం లేదు. అంటే 247 ఆ రేట్ ఆఫ్ డెత్ చూస్తే 1.7. అంటే ఇండియా వరకు చూస్తే ఆ నంబర్ 3% ఉంది, మన దగ్గర 1.7 ఉంది, సుమారు సగం ఉంది. సో దాని గురించి కూడా ఎంత వరీ చేయడం లేదు. అండ్ మీరు అంటే పర్టికులర్లీ మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీరు కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలితే చాలామంది రిలాక్స్ అయిపోతారు. దే విల్ ఆల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. ప్యానిక్ పడి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ కూడా ఇది అవుతుంది. కొన్ని నా దృష్టికి కూడా, మంత్రి గారి దృష్టికి కూడా కొన్ని కేసెస్ వచ్చింది. ఒక హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్ళండి. సో అది కమ్యూనికేట్ చేయడం దట్ ఎనీబడి హ్యాస్ ఎనీ సిమ్టమ్ ఎనీథింగ్ దే షుడ్ గో టు కింగ్ కోటి అండ్ అక్కడ సార్ కొద్దిగా వీల్ ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్. సో ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, నువ్వు టెస్ట్ చేసిరా ఇది చేసిరా అట్లా లేకుండా దట్ వీ విల్ స్ట్రీమ్ లైన్ దట్ సిస్టమ్. సో బడి అంటే ఇంతకుముందు 1 or 2 కేసెస్ ఎట్లా దృష్టికి వచ్చింది అది కూడా లేకుండా విల్ డెవలప్ ది సిస్టమ్ సో దట్ నో బడి ఫేసెస్ ఎనీ ప్రాబ్లమ్. Yeah, we have the numbers in GHMC area. పదివేల 10,666 ఓవరాల్ గా ఉండేది టోటల్ GHMC యాక్టివ్లీ 7,250. ఇక్కడ ఒక రెండు విషయాలు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వపరమైన హాస్పిటళ్ళల్లో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు ఈయనకైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు అనుమానం పడితే వాళ్ళని సహకరించిన చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్, నెంబర్ 2. నెంబర్ 3, మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4,700 మంది డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి పర్మిషన్ ఇచ్చిండు, రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది, వాళ్ళందరూ కూడా డిప్లాయ్ చేసినాం మేడం. గాంధీలో, ఉస్మానియాలో, అదేవిధంగా టిమ్స్లో ఈ 4,700 మంది స్టాఫ్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని రేపటి నుంచి మేము డిప్లాయ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒక 150 అంబులెన్స్ని మాకున్న ఈ 108, 104, 102 వెహికల్సే కాకుండా 150 అంబులెన్స్ వెహికల్ కూడా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవడం. ఎందుకు అంటే ఇక్కడ పేషెంట్ ఇట్లే ఇబ్బంది పడితే మేము తీసుకొచ్చుకోవడానికి. మూడవది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, అనవసరంగా సింటమ్స్ లేని వాళ్ళని చేంజ్ చేసుకోకండి, బెటర్ ఎగ్జాస్ట్ చేయకండి. వాళ్ళకి పెయిన్ కెపాసిటీ ఉండొచ్చు కాక, వాళ్ళు కొంత పైరు చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన పేషెంట్ ఇప్పుడు అందదు కాబట్టి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా మన రిసోర్స్ అనేది ఎగ్జాస్ట్ చేసుకోవద్దు. నాలుగవది, లాస్ట్లీ, దీని డెత్ రేటు తక్కువ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కానీ జిమ్మెదారితనం లేని బాధ్యత లేని వ్యక్తులు పెట్టేటువంటి ఈ పోస్టుల మీద ఎక్కువ భయపడద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం అవసరం కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సమాచారం ఇస్తారని చెప్పి పనిచేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సమాచారం మీద ఆధారపడి మీరు రియాక్ట్ కాదు తప్ప ఈ బాధ్యత లేని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద డిపెండ్ కావద్దని కోరుతున్నాం. ఒక మాట అసలు వెంటిలేటర్ అనేది అవసరం ఉందా లేదా ఎవరు డిసైడ్ చేయాలి? డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆయనకు హార్ట్కి వచ్చింది, ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ కాలేదు, ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినట్టుగా డిక్లేర్ చేసిన వాళ్ళు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫోటో చూస్తుంటారు, వాళ్ళకి ఆక్సిజన్ ఉంది, ఇద్దరు గమనిస్తలేదు. ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లో గత 4 నెలలుగా కొన్ని 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళ దగ్గర ఒక నర్సు ఇలా ప్రాణాలు తెగించి చనిపోతే గా డాక్టర్ల మీద గస్ మీద మీరు ఇట్లాంటివి పెడితే ఎంత బాధ్యత చెప్పండి?
ఎవరు డిసైడ్ చేయాలి అని సూపరింటెండెంట్ ఇచ్చింది ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇచ్చింది తప్ప సూపరింటెండెంట్ మాట్లాడింది ఇచ్చినాడని చిన్నగా ఇచ్చింది చిన్నగా ఇచ్చింది దయచేసి అట్లా చేయకండి ఇప్పుడు మేము సెల్ ఫోన్ ఇచ్చింది వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో వాళ్ళని ఆరోగ్యములు చెప్పుకోమని ఇచ్చిన కానీ ఆయన సెల్ ఫోన్ పడుకొని మొత్తం హాస్పిటల్ తిరిగి మొత్తం రికార్డు చేసి బయటికి పంపించి విధానం చేసే పద్ధతి అట్లాంటి వల్ల నిజమైన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది పనిచేసే వాళ్ళ గుండెలు గాయపడతాయి అట్లాంటి పని చేయొద్దు మైకోకార్డియమా దాంతో చనిపోయినట్టుగా చెప్పండి మయోకార్డియం డిసీజ్ చనిపోయి చెప్పినారు కదా దాంట్లో అట్లా విడివిడిగా మైకోకార్డియంతో ఎంతమంది చనిపోయిండు డయాలసిస్ పేషెంట్ ఎంతమంది చనిపోయిండు అదంతా మా దగ్గర లిస్ట్ ఉంది పేర్లు బయటపెట్టదు కాబట్టి ఇంకా మీరు కావాలంటే లిస్ట్ ఇస్తాను మొత్తం కలిస్తేనే కదా 247 అన్నీ కలిస్తే మీకు ఒక మాట మా దగ్గర ఎంతమంది చనిపోతున్నారు దాంట్లో కూడా విడివిడిగా ఇస్తాం ఇప్పటి నుంచి ఏ ఏజు ఏ ప్రాబ్లంతో చనిపోయి ఇస్తాం తప్పకుండా ఇష్యూ ఏంటంటే మా భావన ల్యాబ్ను మూసేయించే బాధ్యత కాదు మేము ల్యాబ్ను మూసేయడం కోసం లేదు పద్ధతి పాటించమని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ సూచన తప్పకుండా అమలు చేయమని చెప్పే దానికోసం మేము ఇచ్చినాము మేము కూడా చెప్తా ఉన్నాం అంటే అనుభవం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ సిబ్బంది మా సైంటిస్టులు వెళ్తున్నారో ఆ మైక్రోబయాలజీలో వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా వాళ్ళు ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా కొత్త కొత్త కాబట్టి నేర్చుకుంటా ఉన్నారు రెక్టిఫై చేసుకోవడం కోసం అన్ని సూచన సలహాలు ఇస్తాం అది ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాం అది ఆచరించలేదు కేవలం వ్యాపార కోణంలో ఇబ్బంది ఇప్పుడు చేస్తున్నాం పూసేస్తాం ఒక మాట నేను పదే పదే మొత్తం గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్లు ఉన్నాయండి 2000 బెడ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి మా దగ్గర ఉన్న గాంధీలో ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 650 మంది ఉన్నారు అంటే 1350 బెడ్లు ఖాళీగా ఉన్నాయి కదా రెండవ మా దగ్గర కింగ్ కోటి హాస్పిటల్ అని చెప్పారు ఇప్పుడు మీరు ఒక మాట చెస్ట్ హాస్పిటల్కి రవికుమార్ ఎందుకు పోయిండు అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్ పట్టకపోతే మా హాస్పిటల్ పోయింది ఆయనను కరోనా ఉందా లేదా చూడలే కదా మేము చక్కగా తీసుకున్నాం ఆయనకు ఆయాసం ఉందని చెప్పగానే ఆక్సిజన్ పెట్టినాం బతికించుకునే ప్రయత్నం చేసినాం కదా మేము అందుకనే నేనేమంటున్నా ఒక 3 విషయాలు నిమ్స్ లేదు మాకు కింగ్ కోటి హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ ఉస్మానీ హాస్పిటల్ హైదరాబాద్ ముఖ్యంగా గాంధీనేమో వచ్చిన తర్వాత ఫ్యూర్ హాస్పిటల్ కూడా అందుకనే నేనేమంటున్నా అంటే చెస్ట్ హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ ఉస్మానీ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మెడ్ ఫర్ అన్ని ఏ కేసు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడ తీసుకుంటాం గాంధీలో మాత్రం పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకుంటాం గాంధీలో ఓపీ లేదు గాంధీలో ఓన్లీ పాజిటివ్ పేషెంట్స్ చేస్తలేదు ఇక్కడ చెస్ట్ నుంచి టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తేనే అక్కడ బెడ్ లేకపోతే చేస్తారు మీకు తెలుసు చెస్ట్ హాస్పిటల్లో రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ ఇస్తారు కానీ అక్కడ 115 బెడ్లు మేము కోవిడ్ కోసం పెట్టుకున్నాం కోవిడ్ కోసం అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేసే ల్యాబ్ కాదండి ఒకవేళ టెస్ట్ జరగాలంటే మళ్ళీ గాంధీ రావాల్సిందే అంటే
अंदर चाल అనేక దేశాల్లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మన దేశం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. మొదలు ఎంతైతే కరోనా వైరస్ మీద బడిపడి భయపడినారో చనిపోతుండటటువంటి వార్తలు ప్రజల మదిలో నిలిచిపోయినాయో, నాలుగు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు.